యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ యొక్క ఆశీర్వాదములు చూస్తున్న దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. రోజు ఉదయము మనం లేవగానే ప్రార్థిస్తూ పరిశుద్ధాత్మ యొక్క ఆశీర్వాదమును పొందుకునుట, దినమంతా కూడా మన జీవితంలో విజయమును పొందుకుంటాము, ఆశీర్వాదాలు పొందుకుంటాం ప్రియులారా. దావీదు రాసిన కీర్తనలు 25:11 చూసుకుందాం. యెహోవా, నా పాపములు బహుఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపు. ఎంతోమంది కూడా ఈ దినాలలో భయంకరమైన పాపముల చేత మరి దేవునితో ఉంటూ ఉన్నట్టుగా ఉంటారు, కానీ నిలువెచ్చిన చేత ఉంటూ మేము మా పాపములు ఒప్పుకున్నామని చెప్తుంటారు. కానీ హృదయపూర్వకంగా వారి పాపాలు ఒప్పుకోరు, కానీ వారి అంతరంగంలో ఏదో మేము పాపం చేసాము క్షమించమని దేవుణ్ణి అడుగుతూ ఉంటారు, కానీ హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడి ఆ పాపముని విడిచిపెట్టి మరి దేవునితో ఉండలేకపోతున్నారు. పిల్లరా, పాపాత్మురాలు స్త్రీ చూడండి, మరి ఒక్క మాట దేవుడు సెలవిచ్చాడు ప్రభు, ఆ మాటను బట్టి పాపమును విడిచిపెట్టింది, ఇక దేవునితో నిలిచి ఉన్నది. దావీదును చూసుకుందాము. దావీదు జీవితంలో పాపం చేశాడు, కానీ ఒక్క మాటగా నాతాను వచ్చి దేవుడు తెలియపరిచిన చెప్పినప్పుడు పాపమును విడిచిపెట్టి పశ్చాత్తాప పడ్డాడు. ఆ పశ్చాత్తాప పడినందుకు ప్రతిఫలమును పొందుకున్నాడు, తను చేసిన పాపమునకు కూడా శిక్షను అనుభవించాడు ప్రియులారా. కానీ ఇప్పుడు ఈ అంత్య దినంలో దేవుడు మరి పశ్చాత్తాప పడిన ప్రతి బిడ్డను క్షమించి అతని ఒడిలోనికి తీసుకొని వారికి మంచి ఒక ఆశీర్వాదాలు నిత్య రాజ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.